కాలేజీలో ఉన్న ఎంప్లాయీస్ కానీ విద్యాపరంగా కానీ ఇంకా వ్యవసాయ పరంగా కానీ చుట్టుపక్కల ఏ విలేజ్లో కూడా లేదు. మనం అసలు వాస్తవాన్ని చెప్పాలంటే సర్పంచ్ గారు చెప్పినట్టు మనం మారుమూలాన ఉన్నాం కావచ్చు కానీ మండలానికి మనంత విద్యావంతులు కానీ వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందినటువంటి విలేజ్లెస్ ఎవరు లేరు. కాకపోతే ఇదే మా గ్రామ సర్పంచ్ గారి సహకారంతో గత 2-3 సంవత్సరాల నుండి మేమేం చేశామంటే ఈ విద్యా చదువుకుని ఉద్యోగపరంగా కానీ ఇంకా వేరే బిజినెస్ పరంగా కానీ చాలా సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దండేపల్లి ఉద్యోగులు ఉపాధ్యాయులు యూత్ అంతా కూడా కలిసి ఒక ఫోరం టైపు ఒక ఆర్గనైజేషన్ స్టార్టింగ్లో ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో, ఒకటి స్కూల్ సమస్య కానీ, రెండవది రోడ్లు కానీ, ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇప్పుడు చెక్ డ్యాములు అనేటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా మనం ముక్కుమ్మడిగా అంటే ఒక కమిటీల రూపంలో లేకుంటే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మనం రెండు రకాలుగా ఫండ్స్ని మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇవాళ గ్రామం అన్నటువంటిది ఆదర్శ గ్రామం కింద ఎంపీ గారు ఎంపిక చేసుకున్నట్టయితే అది కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు ఫండ్స్ వస్తుంటాయి. రెండవది ఏంటంటే మనము ఎమ్మెల్యే గారిని పట్టుకుని కూడా స్టేట్ గవర్నమెంట్ ద్వారా కూడా ఫండ్స్ తీసుకొచ్చుకోవచ్చు. అదే ఇంతకుముందు వీర్నపల్లిలో జరిగింది ఏంటంటే అక్కడ సారు సరే అక్కడ ఉన్నటువంటి గ్రామము చాలా మారుమూల గ్రామము, అక్కడ విద్యాపరంగా కానీ ఇంకా ఏదైనా కూడా చాలా అంటే ఇంకా మూఢనమ్మకాలతో బతుకుతున్నటువంటి విలేజ్ వాళ్ళు వాళ్ళకైన సహకారం లేకున్నా తన సొంతగా కూడా ముందుండి చేసిండు. ఈ మన విలేజ్ని తీసుకోవడానికి ఒక సుధీర్ కుమార్ సారు వాళ్ళ క్లాస్మేట్ అయినప్పటికీ ఆయన ఎప్పటి నుండో తెలంగాణ ఉద్యమం మీద తెలంగాణ డెవలప్మెంట్ మీద ఎన్నో యాక్టివిటీ చేయడం వల్ల ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నాడు. నేను క్లాస్మేట్ అయినందుకు మన విలేజ్ని తీసుకున్నందుకు మనం చాలా సంతోషపడాలి ఆయన పేరు మీద. ఆయన కూడా సుధీర్ రావు గారు కూడా మాకు నాకు చాలా సందర్భాలలో ఫోన్ చేసినప్పుడు కూడా ఏమంటుండంటే అరే ఇప్పుడు మనము ఎంపీ గారు తీసుకున్నాడు గ్రామాన్ని, మనం ఎంపీ గారు తీసుకుని అబ్బా ఈ గ్రామాన్ని తీసుకొని నేను సంతోషించబడాలి, అబ్బా ఇంత మంచి గ్రామం నేను తీసుకున్నా అని చెప్పేసి ఆయన సంతోషపడ్డట్టు చేయాలి. మీరందరూ సహసహకారం చేయాలని ప్రతిరోజు నాకు ప్రతి సమయంలో ఆయనకు వీలు దొరికినప్పుడల్లా నాతో మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఎంపీ గారు కూడా ఒక సందర్భంలో నాతో మాట్లాడుతూ సమయ సారు చాలా 15-20 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం అతను అర్నిషలు కృషి చేసిండు, కాబట్టి ఆ విలేజ్ని తీసుకోకుంటే బాగుండదన్న ఉద్దేశంతో నేను తీసుకున్నాను కూడా ఆయన అన్నాడు. ఇంకోటి మన దగ్గర కూడా మోటివేషన్ బాగుంది కాబట్టి ఒకరికొకరు కొద్దిగా ముందుకు వచ్చినట్టయితే బాగుంటుంది. ఇక్కడ 3 ఇష్యూస్ ఏంటంటే మెయిన్గా స్కూల్ ఇష్యూ ఒకటి, రెండోది ప్రైమరీ సెంటరు, మూడోది ఏంటంటే మనము యూనిటీ ఉండడం వల్ల మనం సాధించుకోగలుగుతాము. కాబట్టి ఏదన్నా ఇష్యూస్ ఉన్నట్టయితే ఈ ఇష్యూస్ ఉన్నాయి మనం ఒక్కొక్కరికి. కొంతమంది కొన్ని యాక్టివిటీస్లలో ముందుకుంటాడు. ఇప్పుడు నేను వీరన్నపల్లి గ్రామాన్ని నాకు సారు 2 ఇష్యూస్ నాకు అప్పచెప్పిండు. అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఏ విధంగా చేద్దామని చెప్పేసి అసలు వాస్తవానికి సార్కు నాకు ఎప్పుడు పరిచయం అయిందంటే డిఎంఎండ్హెచ్ఓ నేను చిన్న పని మీద డిఎంఎండ్హెచ్ఓ పోతున్న మేము ఇద్దరం కూర్చున్నాము. సార్ ఫోన్ చేసింది సమయం ఇక్కడ పోదుందా ఎంపీ గారు ఏదో ఫోన్ చేసిందంటే ఆయన కారులో వెళ్ళినప్పుడు డిఎంఎండ్హెచ్ఓ ఫోన్ చేయాలి అడిగిండు. వీరన్నపల్లిలో మనం ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలి ఏం చేద్దామని అడిగిండు. సారు నన్ను అడిగిండు సార్ ఈయన సమ్మయ్య సార్ సెక్రటరియట్లో పనిచేస్తాడు మెడికల్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారంటే సార్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి సార్. తద్వారా అయితే అంటే ఇమ్మీడియట్గా ఏం చేసినంటే గ్రామ ప్రజల నుండి ఒక రిప్రజెంటేషన్ ఆయన లెటరేట్కి అటాచ్ చేసి సీఎం ఆఫీస్లో ఇచ్చి దాన్ని ఎగ్జామినేషన్ సర్క్యులేషన్ చేస్తే నేనే కాబట్టి దాన్ని మొత్తం రిపోర్ట్ అంతా కూడా ఇక్కడ డిఎంఎండ్హెచ్ఓ కూడా నాకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సార్ ఈ పాయింట్లలో రిపోర్ట్ రాయండి. ఇట్ ఈ సిచ్యువేటెడ్ ఒక మారుమూల గ్రామము ఉన్నది, అక్కడ పోవడానికి కూడా ఫెసిలిటీ లేదు కాబట్టి ఆ రూల్స్ అన్నీ కూడా అక్కడ ఏంటంటే గ్రామం అన్నట్టు 2000 జనాభా మాత్రమే ఉంది, ఇక్కడ మనకు 4000 జనాభా ఉంది, చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నామంటే ఇక్కడ మనం గోపాల్పూర్కి వెళ్ళవలసి వస్తుంది. గోపాల్పూర్కి వెళ్ళడానికి మనకు గంట పడుతుంది టైం, రోడ్ ఫెసిలిటీ కూడా లేదు. ఈ ఎల్కతుర్తి పోవడానికి 1 గంట 40 నిమిషాలు పడుతుంది, మన ఎల్కతుర్తి కంట్రోల్లో లేము. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ని అన్నీ కూడా మనం పేపర్ మీద పెట్టి ఇక్కడ కంపల్సరీ చేయాలని. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఎంపీ గారు ఒక రకంగా సీఎం గారే, సీఎం గారు ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటాడో ఆ నిర్ణయాలు వెనుక మన ఎంపీ గారి యొక్క ఆలోచన తప్పకుండా ఉంటుంది. అంటే ప్రతి బ్యూరోక్రాట్ కూడా ఈయనకు నమస్కారం చేయవలసింది, ప్రతి ఇష్యూలో కూడా ఈయన టేకప్ చేసుకుంటాడు. కాబట్టి మనం ఏంటంటే ప్రతి ఇష్యూను మనం
అంటే వెనక పర్సూయన్స్ అన్నట్టు ఉండాలి. తప్పక సార్, సార్ మా ఇష్యూ ఏమని ఆయన బాత్రూమ్ దగ్గరకు పోయేటప్పుడు కూడా సార్ మేము బాత్రూమ్ ఆయన బాత్రూమ్లో పోయినా కూడా ముందే సార్ మా ఇష్యూ సార్. అంటే మనం ఏంటంటే ఎక్కువ పర్సూయన్స్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకున్నట్టయితే మనం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ వన్ ఇంకో సంవత్సరం ఉంటుంది కావచ్చు, తర్వాత ఎలక్షన్ల బిజీలో ఎవ్వరు ఎవరికి దొరకరు, ఈ ఉన్న సంవత్సరాన్ని మనం అందరము సద్వినియోగం చేసుకుందాము, ఒకరికొకరము సహకరించుకుందాము. నాకే పేరుస్తుంది నీకే పేరుస్తాను కాకుండా ప్రతి ఒక్కరు మనిషి ఒక్కరు రాయద్దాము. అది ఏంటి, నిండుతుంది, నిండితే అందరికీ కూడా లాభం. ఆ అభివృద్ధి ఫలాన్ని ఏం చేస్తామంటే మనం అందరము అందుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక ఎంపీ గారు వచ్చి చేయాలా లేకుంటే ఎమ్మెల్యే చేయాలా లేకుంటే సర్పంచ్ చేయాలనేటువంటి ఉద్దేశం కాకుండా ప్రతి ఒక్కరు మనకు మనం మన పరిధిలో ఏం సాయం అవుతుందో ఆ పరిధిలో మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనం దేవేందర్ రావు అని ఉన్నాడు అన్న, ఇప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు ఒక వెహికల్ రావట్లేదు. నిన్న ఏమైందంటే గంగాధరలో స్కూల్లో పాప ఆడుకుంటూ కింద పడ్డారు సార్. కింద పడితే కాలు ఇరిగింది. నేను 1:08కి మా మిస్సెస్ వాళ్ళు అంటే స్కూల్ వాళ్ళు ఫోన్ చేస్తే హాఫ్ అన్ అవర్ అంటున్నారు. నాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేసింది. నేనేం చేశానంటే ఆ టెక్నికల్ వేరే ఇంకోటి ఉంటుంది, ఇమ్మీడియట్గా కరీంనగర్ నుండి ఒక వెహికల్ పంపించాను 10 నిమిషాలలో. ఇప్పుడు ఆ విషయం ఆయనకు తెలిసి ఉంటుంది, అరే ఇక్కడ వెహికల్ లేదా ఇంకో వెహికల్ ఉంటుంది ఆ నెంబర్ అది ఆ టెక్నీషియన్ కల్పిస్తానని చెప్పేసి ఆయన కలిపినట్టు ఆయన ద్వారా కూడా ఒక పని ఒక లాభం జరుగుతుంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తమ పరిధిలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో తాము గట కలిసి పనిచేసినట్టయితే మనం అభివృద్ధి చెందగలుగుతాం. ఇంకోటి ఈ December 24 నాడు ఒక మెగా క్యాంప్ పెడుతున్నాం, హెల్త్ క్యాంప్. ఇక్కడ ఉన్నటువంటి దండేపల్లి ఉన్నటువంటి డాక్టర్స్ ఈ పారామెడికల్ స్టాఫ్ వాళ్ళే ముందట వస్తున్నారు, అంటే మన ఊరు వాళ్ళే మనకు సాయం చేస్తామని వస్తున్నారు కాబట్టి మనమందరూ కూడా ముందుండి దాన్ని గట్ట మంచిగా సక్సెస్ చేసుకున్నట్టయితే అదే రోజు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా వస్తున్నారు కాబట్టి మన ఇష్యూస్ కూడా ఆ రోజు కూడా ఒకటి స్కూలును ఇంగ్లీష్ మీడియం చేసుకొని సెమీ రెసిడెన్షియల్ టైప్ చేసినట్టయితే పొద్దున్న 6 గంటలకు వచ్చి 9 గంటల వరకు లేదా 7 గంటల వరకు వెళ్ళిపోయినట్టయితే మన స్కూల్ మనం కాపాడుకుంటాం. అవసరం అనుకుంటే ఇక్కడ మన దాంట్లో ఇప్పుడు NRI పాపము సార్ రమేష్ సారు 2 వారాల కోసం వచ్చిండు. ఎవరైనా కూడా తమ పిల్లలతోని పేరెంట్స్తో మంచిగా ఇంట్లో ఉంటారు, 2 వారాలు అంటే 15 రోజులు. ఆయన వచ్చింది ఒక రోజు, పోయేది ఒక రోజు, 2 రోజులు అయినట్టయితే 12 రోజులు ఆయన ఉండేది. ఇంకా ఈ 12 రోజులలో మన విలేజ్కి రావడం అంటే చాలా సార్ మీకు మేము చాలా ధన్యులము, మా విలేజ్ని వచ్చి సందర్శించి మా బాధలు మా గాథలు విన్నందుకు, మీ ద్వారా కూడా మాకు మా విలేజ్కి డెవలప్ కావాలని మీ సహాయ సహకారం కూడా అందే డెవలపింగ్లో మీ సహాయ సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాము. ఇదేవిధంగా రమేష్ సార్ రవి సారు రవికుమార్ సార్ అయితే పొద్దున్న ఐదు గంటలు లేచి సమయ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటిది ఇక్కడ నుండి ఎట్లా వెళ్దాం, ఎన్ని గంటలు పడుతుంది దండపల్లికి సుధీర్ రావు వాళ్ళ ఇంటి ఊరికి వెళ్ళడానికి అని చెప్పేసి ఆయన అదే వాళ్ళు ఏంటంటే ఒక తప్పన వాళ్ళకి అవసరం కూడా లేదు, వాళ్ళు 20 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాడు ఆయన ఎంతో సంపాదించుకున్నాడు ఆయన పనులు ఆయన చేసుకునే ఉంటుంటాడు కాకపోతే సమాజంలో కొంత నేను మార్పు తీసుకురావాలి నా ద్వారా తద్వారా 10 మంది లాభం జరిగినట్టయితే అదే నాకు పేరు అయినటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. వేరే గ్రామాలను కూడా మన విలేజ్లో ఈ దత్త తీసుకున్నటువంటి గ్రామం తీసుకున్న ఏ విధంగా ఉందో చూద్దాము, ఈ యాక్టివిటీ ఏ విధంగా ఉందో చూడడానికి ఈ మిత్రులందరూ వచ్చిండ్రు కాబట్టి మనము ముఖ్యంగా మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక స్ట్రెంగ్తన్ తోని ఒక యూనిట్తో మనం ముందుకు పోదాము. ఈ 1 ఇయర్ తర్వాత ఎవ్రీ ఇయర్ మనం కంటిన్యూస్గా చేస్తుంటాం కాబట్టి సర్పంచ్ గారు మంచి అంటే నిన్ననే అవార్డు తీసుకున్నారు కాబట్టి ఇంకా కూడా మంచి అవార్డు తీసుకొని విలేజ్ని డెవలప్ చేస్తూ ఇండియాలోనే 1 2 స్థానం 3 స్థానం కాకుండా వీర్ణపల్లి 8వ స్థానాన్ని నిలబెట్టిండు, దండేపల్లిని మనం 1వ స్థానం నిలబెట్టుకుందాము. దాంట్లో మనం ముఖ్యంగా 2 ఇష్యూస్ను, ఒకటి స్టేట్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో స్టేట్ ఫండ్స్ ద్వారా ఎమ్మెల్యే వెంటబడదాం. ఆయన ఎక్కడ దొరుకుతా కదా, త్రివిక్రమరావు కనబడ రవీంద్రరావు కన్నా సార్ నాకు నేను ఎక్కడైతే ఆయన ఇంటికి కూడా పోతాను నేను అప్పుడప్పుడు మన అసెంబ్లీ టైంలో నేను 2-3 సార్లు కలిసిన ఒకటి ఇది ఏమన్నానంటే కొత్తపల్లి నుండి దండేపల్లి వరకు అంటే అది మన రైల్వే గేట్ వరకు ఒక రోడ్డు శాంక్షన్ అయిందన్నాడు. అది మళ్ళీ ఆ శాంక్షన్ ఎంత ఏ స్థాయిలో ఉందన్నది నాకేం చెప్పలేదు సార్. సమయం మీకు రోడ్డు శాంక్షన్ అయింది ఎల్కతుర్తి వయా కొత్తపల్లి ములకనూరు నుండి కొత్త ఇది జాతర జరుగుతుంది చూడండి కొత్తకొండ జాతర వరకు మనకు రోడ్డు శాంక్షన్ అయిందన్నారు. చాలా థ్యాంక్ యూ సార్, మీకు ధన్యవాదాలు. నేను అడగక ముందే చెప్పిండు ఆ రోడ్ ఎక్కడ ఉంది అనేది మళ్ళీ ఒకసారి మనం నిమ్మరేసుకున్నట్టయితే సార్ ఏమైనా సరిగ్గా చెప్పిండు అని చెప్పేసి అంటే ఒక్కొక్కరు వెళ్ళినట్టయితే అంటే మనము ఒక టీమ్గా ఎప్పుడు మన సార్ ముందుటున్నట్టయితే మన సర్పంచ్ సార్ ముందుంటున్నా అన్ని పనులు అయిపోతాయి. ఆయన మంచి కమిట్మెంట్ మంచి చదువుకున్నటువంటి వ్యక్తి మంచి ఆలోచన పరులు ఉన్నటువంటి ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగితే మంచిగా ఉంటాయి అనేది ఆలోచన.
రెండవది 24 మెడికల్ క్యాంప్ ఏదైతే ఉందో దాన్ని మనం అందరం సక్సెస్ చేసుకుందాము. తద్వారా మనం ఇంకా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలని నేను ఆలోచిస్తూ, నా ద్వారా ఏదన్నా అవకాశం ఉన్నట్టయితే మా విలేజ్ వాళ్ళు ఏది అడిగినా కూడా మినిస్టర్ని కలిపియాలన్నా మినిస్టర్ని కలిపియవచ్చు, లేదా ఇంకేదన్నా పనులు కావాలన్నా సెక్రటరీ పని ఏమన్నా పనులు ఉన్నా కూడా నా ఊరు వాళ్ళకి నేను ఎప్పుడు చేయడానికి ముందుంటాను. ఏ పని అడిగినా నేను ఏ అర్ధరాత్రి అయినా చేయడానికి ఉంటాను.